వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జట్సన్ పేరు తెలియని వారు ఉండరు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి జట్సన్ మొట్టమొదట కేసీఆర్ మీద కాంగ్రెస్ తరఫున పోరాటాన్ని ప్రారంభించిందే జట్సన్ గారు. అలాంటి జట్సన్ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇండిపెండెంట్గా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్సీగా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, పార్టీ తరఫున ఎందుకు పోటీ చేయట్లేదు, అలాగనే అసలు ఆయన రాజకీయ జీవితంలో జట్సన్ గారు చూసినటువంటి ఎత్తుపల్లాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం మన టీఎస్ న్యూస్ డిజిటల్లో. సార్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. నమస్తే. మీ ఈ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం, అందులోనూ పర్టికులర్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆ ప్రజా వ్యతిరేక చర్యల మీద మీరు ఫైట్ చేసినంతగా ఎవరు ఫైట్ చేయలేదు, పార్టీ తరఫున కావచ్చు, ఇండివిజువల్గా కూడా కావచ్చు. సో ఇలాంటి సమయంలో సహజంగానే చాలా రకాలైనటువంటి థ్రెట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, అలాంటివి మీకు ఏమైనా ఎదురైనాయా, మీరు వాటిని ఎలా ఎదుర్కొన్నారు? చాలా సార్, నేను నా పిల్లలు ఈ 7 ఏళ్ళు పోలీసులను చూసుకుంటూనే పెరిగాను. పోలీసులను రెగ్యులర్గా హౌస్ అరెస్ట్లు ఉంటే హౌస్ అరెస్ట్, లేకుంటే పోలీస్ స్టేషన్. సిఐ జర మంచోళ్ళు ఉండనుకో, హౌస్ అరెస్ట్లో పెట్టి 4 కానిస్టేబుల్ పెట్టేటోడు. అదే అప్పట్లో ఆ సెంట్రల్ జోన్ సిఐ వాడు వెంకటేశ్వర్లు ఉండే, కేసీఆర్ గారి దగ్గర చాలా మంచి మార్కులు కొట్టుకొట్టేయడానికి ఉద్యమకారుల మీద ఆయన ప్రతాపం చూపెట్టేటోడు. వాళ్ళ టైంలో కొంచెం కఠినంగా ఉండేటోళ్ళు, కానీ మొత్తానికి తెలంగాణ పోలీసు కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది సార్. అంటే వాళ్ళు తీసుకుపోయి లాకప్లో పెట్టమన్నా లాకప్లో పెట్టకుండా నన్ను ప్రత్యేకంగా కూర్చోబెట్టి చేసింది. మొత్తానికి అయితే పోలీసుల మధ్యలో నేను సమయం చాలా గడిపిన సార్. ఫోన్లో కూడా బెదిరింపు కాళ్ళు వచ్చేది, అవన్నీ లైట్ తీసుకున్నాం, కొంచెం జాగ్రత్తలు పాటించేటోళ్ళం. ఇవాళ కూడా అదే జాగ్రత్తతోనే ఉంటాం. హ్యాండిక్యాప్నెస్ మీకు ఎట్లా, అంటే ఏదైనా ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు అట్లాగా అయినటువంటిదా ఏంటి? అయితే యాక్చువల్గా నాకు లైట్గా ఉండే సార్, లైట్ కొంచెం కాలు స్టిక్స్ ఇవన్నీ అద్దాలు ఇవన్నీ లేకుండే. నేను యూత్ కాంగ్రెస్ ర్యాలీ కోసము రగడపాటి గారు ప్రోగ్రామ్ చేస్తుండే డోర్ టు డోర్ విజయవాడలో. 2010 అక్టోబర్10 ఆ ప్రోగ్రామ్ కోసం వెళ్తున్నా. అప్పటికి నేను ఒక కేరళ ఇన్ఛార్జ్ ఉన్నా. ఒకరోజు అక్కడ పాల్గొందామని వెళ్తుంటే నాకు అనుకోని తీరుగా మేజర్ యాక్సిడెంట్ జరిగింది. మా డ్రైవర్ స్పాట్ డెడ్, నాకు ఒక 30 ఫ్రాక్చర్స్ అయినాయి, తల కూడా బ్రెయిన్ సర్జరీ అయింది నాకు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ హోల్ వేసి ఉంటుంది ఇప్పటికి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ లోపలికి సర్జరీ అయింది, దాదాపు అయిపోవాల్సిన కొన్ని అనుకుంటా. అప్పుడు మనం కొన్ని చేస్తున్నటువంటి మీరు చేసినటువంటి మంచి పనులు, సేవా కార్యక్రమాలు అవి దేవునికి నచ్చి మన ఆయుష్ పొడిగించిండేమో. ఇంకా ఆయన చెప్పేటి ఏమన్నా, ఒకటి ఆయన అనుగ్రహం లేనిది వీళ్ళు ఎవరైనా వేసుకునే కావని కూడా ఒకటి నేను అది. ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ చాలా చిన్నవి, అప్పుడు జరిగినటువంటి అది దాదాపు ఒక 3.5-4 మంత్స్ కంప్లీట్ బెడ్ రిడెన్ ఉండే. కానీ నా బోన్ అటకక ముందే నేను కర్ణాటక ఇన్ఛార్జ్కి వెళ్ళిపోయినా. రాహుల్ గాంధీ గారు నాకు బాధ్యత ఇచ్చిండు ఉడిపిలా. దాదాపు అప్పుడు ఒక 7 జిల్లాలకు ఇన్ఛార్జ్ చేసిన, కాబట్టి ఏమున్నా సాటిస్ఫాక్షన్గా కార్యక్రమాలు చేసిన. సరే, అంగబలం లేదు అర్ధబలం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు, కానీ మరి అట్లాంటప్పుడు ఏ ధైర్యంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు, అంటే జట్సన్కు ఉన్నటువంటి బలం ఏంటి అసలు? బలం ఇప్పుడు నేను ఏవైతే ఉద్యమాలు చేసినా సార్, రీసెంట్గా రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఒక కేసులో వెళ్ళా, నేను ఇందిరా శోభన్ గారు ఉజ్మా షాకిర్ ఒక 8 మంది మేము ఆ కేసులు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఇంకా ముఖ్యమంత్రి అనౌన్స్ కాలే, రిజల్ట్స్ వచ్చినాయి. చాలామంది అడ్వకేట్ నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్ చెప్పారు. ఎందుకు కంగ్రాచులేషన్ చెప్పి నాకు అర్థం కాలేదు. అయితే మీరు మీ పాత్ర చాలా పోషించారు బ్రదర్ అది ఇది అని చెప్పి కోట్ల షాల్ కప్పి రంగారెడ్డి జిల్లాకు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నాకు ఎట్లనే ఏ పోస్ట్ రాదు అని తీసేసిండు, ఇదేదో ఎమ్మెల్సీ ఖాళీ కానీ రంగారెడ్డి కోర్టుకు వెళ్ళి ఇటు ఉప్పల వరకు వచ్చేట వరకు నిర్ణయం తీసేసుకున్నా. ఓకే, అంటే చేస్తున్నా. వాస్తవానికి నా అంచనా కరెక్ట్గా వెళ్ళింది. నేను ఎక్కడి పోయినా జనం గుర్తుపెట్టేటోళ్ళు, భద్రాద్రి పోయినా అశ్వరావుపేట పోయినా నేను ఆ మూలకే లిమ్ముటదాకా అంతా తిరిగిన, లైబ్రరీలో పోయినా గ్రౌండ్లో పోయినా ఎక్కడ పోయినా మినిమం ఒక నేను కలిసిన 10 మందిని కలిస్తే అలా 2-3 పక్కా గుర్తుపెట్టేటోళ్ళు.
ఆ ఎంకరేజ్మెంట్తో నేను 570 ఆఫీసులు తిరిగిన, 80కి పైన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తిరిగిన, కోర్టులు తిరిగిన, బార్ కౌన్సిలింగ్ కలిసిన, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ కలుస్తూ ఉంటే నాకు ఎంకరేజ్ పెరుగుతూ పోయింది. ఇక ఖచ్చితంగా పోటీ చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఇక అట్లా నేను ఖచ్చితంగా వాళ్ళు ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది, వాళ్ళకి నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నిలబడాలని నిలబడాలి. అలా 46 జీవో బాధితుల తరఫున నేను దీక్షల్లో పాల్గొనడం, వాళ్ళకు వాళ్ళ విషయంలో నేను గవర్నర్ కానీ తమిళసాయి కానీ కలవడం, వాళ్ళు దాదాపు 50,000 మంది ఉంటారు, అట్లా టీచర్లను ఒక 12,000 మందిని కలిసిన, ఇట్లా అందరినీ కలిసినప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ అడిగింది. ఖచ్చితంగా మనం పోటీ ఇవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో నేను దిగిన సార్. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటేనే ఇట్స్ ఆల్ ఇంటెలెక్చువల్స్, సో కాబట్టి ఆ రకంగా అంటే మామూలు ఓటర్కి పట్టభద్రులైన ఓటర్కి చాలా తేడా ఉంటుంది ఆలోచన సరణలో కావచ్చు ఏదైనా. సో కాబట్టి మీరు యాజ్ అన్ ఇండివిజువల్ ఈ రకమైనటువంటి గ్రాడ్యుయేట్స్ని ఎలా నమ్మకాన్ని కలిగించగలుగుతారు వాళ్ళల్లోనూ, వాళ్ళ నుంచి వాళ్ళు ఎస్ జట్సన్కి నేను ఓటేయాలనేటువంటి భరోసాని ఏమిస్తారు మీరు? 753 పోస్టులు నేను 22కెళ్ళి 25 స్టడీ సర్కిల్ తిరిగిన, దాదాపు నేను ఒక 60-70 వేల మంది 753 పోస్టుల కోసం తలలు ఎత్తకుండా చూపులు ఇటు అటు తిప్పకుండా పుస్తకం వైపు చూస్తూ చదువుతూ ఉన్నారు. అసలు ఉన్న ఖాళీలు ఏంటి, ఈ పోస్టుల కోసం ఇంతమంది చదువులేంది, వచ్చిన 753 మందికి నౌకర్లు ఇన్ని జిల్లాలలో, నేను కోదాడ, హుజూర్నగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ, ఇంతమంది చదువుతుండ్రు, ఇంతమందిలో 753కే వస్తాయి, తక్కిన వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచన. అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం చూసిన, చూస్తే డిపార్ట్మెంట్ వైజ్గా నేను బయటికి తీసినాయి 267,326 పోస్టులు నేను వెలికి తీయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఖాళీలు నింపేంత వరకు ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలు పెట్టింది, ఇది రాహుల్ గాంధీ గారితో 2023 నవంబర్ 25 ఆదిలాబాద్లో చేపించిన ప్రకటన, దానికి అనుగుణంగా మేము ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కొట్టాడగలుగుతాం, భరోసా ఇవ్వగలుగుతాం, ఆ ఖాళీలు నింపేంత వరకు ఉద్యమం చేయగలుగుతాం. ఒక నమ్మకము అన్ఎంప్లాయీస్లో మాత్రం పక్కా ఉన్నా సార్. జట్సన్ కాంగ్రెస్కి వేరవై తయ్యడా లేకపోతే రాజశేఖర రెడ్డికి వేరవై తయ్యడా? రాజశేఖర రెడ్డి గారు సిద్ధాంతాలు నమ్మారు కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాదిగా చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు కాంగ్రెస్ మనిషి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయంగానే ఉండమన్నారు. నేను ఆయన కలవక ముందే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకుంట అంకితభావం నన్ను ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసింది. ఈరోజు సార్ నేను జాతీయ స్థాయిలో నేను రాహుల్ గాంధీతో నేను గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని ఈరోజు అకారణంగా ఏం కారణాలు లేకుండా పార్టీకి నన్ను సస్పెండ్ చేసినప్పుడు అధిష్టానము అడగలేకపోతుంది చూసినా సార్. కాబట్టి నేను ఎవరికి విధేయుడిని? కాంగ్రెస్ పార్టీకి విధేయుడిని ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీలో నేను ఏ పార్టీ మారలే కదా. ఎక్కడికెళ్ళో 10 పార్టీలకు వెళ్ళి తిరిగి వచ్చినోడు వచ్చి ఇక్కడ నన్ను సస్పెండ్ చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లు, కాంగ్రెస్ పార్టీ ఉన్న మంత్రులు కానీ ఎందుకు నోరు తెరుస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు అదే, ఈరోజు వాళ్ళు ఎవరికి విధేయులు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి విధేయులా, సిద్ధాంతానికి విధేయులా, లేకుంటే ఇప్పుడున్న ఏది పవర్ కోసం విధేయులా, దేనికోసం విధేయులు? ఒక మాట మాట్లాడలేకపోయిండ్రు. ఒక అంటే నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ పార్టీనే పట్టుకున్నోడిని సస్పెండ్ చేయగలిగితే మౌనంగా ఉండాలంటే నేను ఎవరికి విధేయంగా ఉండాలి? ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి విధేయత అంటే ఆయన మేము ఉన్నామని చెప్పేసి ఎప్పుడు ఆయన అడిగేటోడు ఒకవేళ మేము సస్పెండ్ అయితే, ఇలా కాకుండా ఆపేటోడు. ఇవాళ అసలు మనుషులు లేరు కదా సార్, కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఎప్పుడు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు లాయల్గా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తోడేళ్ల కప్ప చెప్పింది, అధిష్టానం పట్టించుకుంటలేదు. కాబట్టి ఈరోజు నాకు పెద్ద అవసరం లేదనుకుంటున్నా, ఎందుకంటే మనల్ని పట్టించుకోలేని సిద్ధాంతం, ప్రజల పబ్లిక్ భాగోగులను పట్టించుకోలేని సిద్ధాంతం, ఏ సిద్ధాంతం కోసం మేము నిలబడ్డామో ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్న మమ్మలను అందులో పెత్తనం చేసేటోళ్ళు, పెత్తందారి వ్యవస్థ ఎవరైతే ఉందో వాళ్ళు మమ్మలను పట్టించుకోకుండా పార్టీకి తోసివేస్తా ఉంటే అధిష్టానము గమనించుకుంటూ కూర్చుంటుందంటే అది దేనికి సంకేతం సార్? అసలు నా కాంగ్రెస్ పార్టీ ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఈ సిద్ధాంతాలు నిజంగా కాంగ్రెస్ పార్టీ అలవరుస్తుందా? రాహుల్ గాంధీ గారు చాలా మాటలు చెప్పిండ్రు, ఇవాళ ఒక్క దాన్ని కూడా ఆయన కట్టుబడ్డట్టు నాకు కనబడతలేదు. ఇవాళకి ఒక నోరు తెలుసు, ఒకరు మాట్లాడతలేదు. కాబట్టి అది ఆ క్వశ్చన్ నాకు కూడా ఉంది సార్, నేను కాంగ్రెస్ పార్టీ విధేయుణ్ణి, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు
ఎక్కడి వరకు వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ సార్. మీరు ఇండిపెండెంట్గా నిలబడుతూ ఉన్నారు, సో కాబట్టి మీకున్నటువంటి ఎజెండా ఏంటి, ఆ ఎజెండాని వేసి నేను తీర్చగలను అని మీరు మీ ఓటర్లకు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఈరోజు నేను పథకాలు ఇవ్వలేను, నేను మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను నెరవేర్చేటట్టుగా నేను కొట్లాడతాను. అందులో విద్యాలయాలు, వైద్యాలయాలు ఈ రెండింటిపైన పూర్తి స్థాయి బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ అవి పూర్తి స్థాయిలో ఉండేటట్టుగా, ఖాళీలు నింపేటట్టుగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉద్యమం ఈ రాష్ట్రంలో మీరు చూడబోతారు. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నిరుద్యోగం కానీ ఈ చెప్పిన అన్ని పాయింట్స్ పైన పబ్లిక్ నన్ను నమ్ముతున్నారు, నేను చేయగలుగుతా అని విశ్వాసం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే జంకవోళ్ళతో ప్రభుత్వాన్ని విధంగా నిలబడ్డా, అధికారంకి వచ్చిన 15 రోజుల్లో 46 జీవోళ్ళతో దీక్షలు కూర్చున్నా, కాబట్టి ఇందులో కూడా మన కాంప్రమైజ్ అయ్యే సవాలు ఉంది. మీ పట్టుదల, మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎంతో పోరాటం చేసిన తర్వాత దాని వెనకాల అంటే టీఆర్ఎస్, ఆ తర్వాత రూపాంతరం చెందినటువంటి బీఆర్ఎస్ మీద మీ పోరాటం చాలా చెప్పుకోదగినటువంటి, అదే కాంగ్రెస్లో ప్రముఖంగా పోరాటం చేసిందే మీరు ప్రభుత్వం మీద. సరే, ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంత పోరాటం చేసి ఆ టైంలో యాక్చువల్గా మీరు కూడా రేవంత్ రెడ్డితో పాటు కలిసినటువంటి ఇదే ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు, కానీ సడన్గా మీ ఇద్దరికి అంత వైరుధ్యం ఎందుకు ఏర్పడింది? రేవంత్ రెడ్డి గారు నేనున్నా నేను నాయకుడిని అని నిరూపించుకునే ప్రయత్నం నా ప్రజలకి ఇవ్వలే నా మనకి ఇవ్వలే. ఆయన నడవడి ఏమైనా పవర్ కోసము చీటింగ్ చేసి కుర్చీలో కూర్చోవాలని. ఈ రాష్ట్రము 10 సంవత్సరాలు నష్టపోయింది, ఒక క్యారెక్టర్ ఉన్నోడిని ముఖ్యమంత్రి చేయాలని ఎలక్షన్స్ కౌంటింగ్ కాకముందే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మీద నాకు పర్సనల్ గ్రెడ్జ్, పర్సనల్ కోపము, నాకు ఆయన గట్టు పంచాది పంచాది లేదు. నాకేమున్నా తెలంగాణ పంచాది, తెలంగాణ పంచాది ఒకే జిల్లా వల్ల లేదు, ఆయన మహబూబ్ నగర్, నాది వరంగల్, మీది వరంగల్, ఆయనది కొన నాది ఆ కొన. అయితే ఆయనకు ఎక్కడ కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్ కాదు. ఆయన చీటింగ్ చేసి ఢిల్లీ లెవెల్లో పైరో చేసి ముఖ్యమంత్రి అయింది. కానీ ఈరోజు సార్ నవీన్ మిత్తల్ ఇప్పుడు ధరణి వల్ల ఎంతోమంది రైతులు నష్టపోయింది. ఏ నవీన్ మిత్తల్ అయితే ఆ రోజు కీలకంగా పోషించిండో రెవెన్యూ శాఖలో, అదే మనిషికి ఈరోజు ధరణి మీద అదే కొనసాగిస్తూ ఉన్నాడు, అదే జయేష్ రంజన్ ఉన్నాడు, అదే సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నాడు, అదే రామకృష్ణ ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, నీకు మార్పే ఉన్నాడు సార్, అదే విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధిల అదే విధంగా కొనసాగుతూ ఉన్నాడు, కాబట్టి నీకు మార్పు ఏడున్నది. రేవంత్ రెడ్డి మీద ఇన్ని చేసిన రేవంత్ రెడ్డి మీద నాకెందుకు ఆయన మీద వ్యతిరేక భావం ఉండద్దు? పైన అంటే బహుశా ప్రభుత్వాన్ని కనుక అడిగేట్లయితే ఎక్స్పీరియన్స్ కావాలి, కొత్త గవర్నమెంట్ మంది కాబట్టి ఆ ఉన్నటువంటి ఐఏఎస్లని కొనసాగిస్తున్నామని చెప్తే ఎక్స్పీరియన్స్ ఎందుకు కావాలి నీకు? దొంగలతో పోయిన ప్రభుత్వాన్ని మనం దండుపాలెం గ్యాంగ్ అన్నాం, దండుపాలెం గ్యాంగ్ కాబట్టి వాళ్ళకంటే నేను చిన్న గ్యాంగ్ కాబట్టి చెడ్డి గ్యాంగ్ లెక్క వ్యవహరిస్తా అంటే ఎట్లా? ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళు మంచి ఆఫీసర్లు కాదు అని 74 కంటెంప్ట్ కేసులు ఉన్నావు, నేను ఏ విధంగా కొనసాగ నీ మార్కు ఉండాలి కదా, నీ ఎక్కడికన్నా పడుతున్నాయి. ఐఆర్బి రింగ్ రోడ్డు ఐఆర్బి సంస్థకి ఇస్తే వ్యతిరేకించినాం, దాన్ని నువ్వు రాగానే ఎందుకు రద్దు చేస్తలేవు ఇప్పటివరకు? టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీకు, జనార్దన్ రెడ్డి ఎందుకు నువ్వు వదిలేసినావు, ఎందుకు ఆయన పైన యాక్షన్ తీసుకుంటలేవు? ఓకే, ప్రభాకర్ రావు అనేటోడు కరెంటు అక్రమాలలో పాల్పొందడం అని చెప్పి నువ్వు చెప్పినావు, ఆయన మీద నేను మీటింగ్ పిలిచిన రాను పో అని అంటే ఇంటికి పంపించేస్తావా, యాక్షన్ తీసుకోవా? ఈరోజు కమిషన్లన్నీ వేసి కాళేశ్వరం కమిషన్ సార్, ఈరోజు అసెంబ్లీలో 3 సమావేశాలు అయినాయి, 3 సమావేశాలలో నా కాంగ్రెస్ పార్టీ కానీ, నా బీఆర్ఎస్ కానీ, నా బీజేపీ కానీ, నా ఎంఐఎం కానీ, నా సిపిఐ కానీ, నా సిపిఎం కానీ ఒక్కడు కూడా మేయా కృష్ణారెడ్డి పేరు ఎందుకు ఎత్తలేదు సార్? కాళేశ్వరం కట్టిన దొంగ ఈడని ఎందుకు ఎత్తలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు నడుస్తున్న సిండికేట్ ప్రభుత్వం సార్, ఇవాళ బీజేపీ కానీ, నిన్న బీఆర్ఎస్ కానీ, ఇవాళ కాంగ్రెస్ కానీ, లేదా బీజేపీ కానీ, ఏ ఉన్నా కానీ వాళ్ళను నడిపించే శక్తి క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఎవరనంటే మేయా కృష్ణారెడ్డి, మహేంద్ర రామేశ్వరరావు. సో అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సిండికేట్ అంతేగా సార్, మేయా కృష్ణారెడ్డి పేరు తీయలే కదా సార్, ఇయాల్టి వరకు ఒక కమిషన్ వేసింది, కమిషన్ ఇస్తే అయ్యే ప్యా. ఇప్పుడు కేంద్రంకి వెళ్ళి కేంద్ర అనుమతి లేనిది కేంద్ర ప్రభుత్వ బ్యాంకు లోన్ ఇస్తాయా సార్? డిపిఆర్ లేనిది కాళేశ్వరం ఎట్లా కట్టామని చెప్పి ఎందుకు నిలదీయలే ఆ రోజు? మీకు తెలియకుండానే జరిగినాయి ఇవన్నీ. కాబట్టి అందరి పాత్రలలో అందరి వాటర్ తెలంగాణ దోపిడిలో అందరి పాత్రదారులే సార్, అలా ఇంక్లూడింగ్ మేధావులకి వెళ్ళి మొదలుపెట్టి. కోదండరామ్ కూడా ఎప్పుడు మాట్లాడారు కదా సార్, కోదండరామ్ అనేటోడు కూడా పెద్ద నంబర్1 విలన్ తెలంగాణ దరిద్రుడు ఎవరంటే కోదండరామే. ఈరోజు అసంటోడు నోరు తెరుస్తలేరు, మాట్లాడతలేరు,
అసంతలు బతికినా పడే సచ్చినా పడే సార్, తెలంగాణ ఇంత నష్టపోతుంటే సిగ్గు లేకుండా ఎవడైనా పదవిలిస్తే తీసుకుందామని చెప్పేసి ఒక్కరు లెక్క నక్కలు లెక్క వాళ్ళు మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, ముఖ్యమంత్రుల చుట్టూ తిరుగుతుంటే ఆ బతికెందుకు సార్? సార్ మొత్తానికి మీరు మీ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ప్రజలకి ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు. సో మీరు మీ ప్రయాణంలో సక్సెస్ కావాలి అని, మీ ద్వారా ఎంతోమందికి మేలు జరగాలి అని టీఎస్ న్యూస్ డిజిటల్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. మీరు ఇంత సమయాన్ని మాకు వెచ్చించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.